హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్లో పోలింగ్ సమరల్ని వరంగల్ సీపీ తరుణ్ జోషి పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని చెబుతున్న సీపీతో ఈటీవీ ముఖాముఖి. కమలాపూర్ మండలంలో పోలింగ్ సమరల్ని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పరిశీలిస్తారు. సార్, ఎలా జరుగుతుంది? ప్రశాంతంగా ఉంది. ఈ మార్నింగ్ నుంచి మాకు 65 పోలింగ్ స్టేషన్స్, ఇంకా 39 లొకేషన్స్లో పోలింగ్ స్టార్ట్ అయింది మార్నింగ్ 7 నుంచి. 12 అవర్స్ ప్రాసెస్ ఉంది ఈరోజు. అన్ని ప్లేసెస్లో సరిగా పోలీస్ బందోబస్తు పెట్టాము. మా అబ్జర్వేషన్ ఏమిటి, భారీ మాత్రలో పబ్లిక్ వచ్చారు. ఫస్ట్ 1-2 అవర్స్లో మార్నింగ్ 7 నుంచి కొన్ని స్టేషన్స్లో చాలా పబ్లిక్ వచ్చారు. బట్ ప్రాబ్లం ఏం లేదు. అన్ని ప్లేసెస్లో పోలీస్ బందోబస్తు ఉంది, మా పెట్రోలింగ్ ఉంది. అన్ని ప్లేసెస్లో మా ఫోర్సెస్ స్ట్రైకింగ్, స్పెషల్ స్ట్రైకింగ్, ఇంకా సెంట్రల్ ఫోర్సెస్ కూడా డిప్లాయ్ చేసాము. సో నో ప్రాబ్లం అస్ ఆఫ్. తర్వాత పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఎలాంటి భద్రత అంటే? సో ప్రతి పోలింగ్ స్టేషన్లో మేము ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ పెట్టాము. అది క్లస్టర్ కూడా పెట్టి ఇది స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కూడా పెట్టాము. సెక్టర్ ఆఫీసర్స్కి వాళ్ళు మూవ్ చేస్తున్నారు. సో మా రూట్ మొబైల్స్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ ఎవ్రీ 10-15 మినిట్స్కి టచ్ చేస్తున్నారు. సో అది రూట్లో కూడా బయట కూడా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా హ్యాండిల్ చేస్తాము. మాకు రిజర్వ్స్ కూడా ఉన్నాయి, సెంట్రల్ ఫోర్సెస్ కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. అన్ని ప్లేసెస్ ది వెహికల్ చెకింగ్ కూడా జరుగుతుంది చెక్ పోస్ట్ దగ్గర. సో ఐ థింక్ ఇట్ విల్ బి టేకెన్ కేర్. తర్వాత ఇవాళ కూడా పోలింగ్ జరిగి ఈరోజు కూడా కొంతమంది ప్రలోభ పట్టి రాజకీయ పార్టీల నాయకులకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకూడదు? సో అట్లా ప్రాబ్లం వస్తే మాకు ఇన్ఫార్మ్ చేయండి. స్పెసిఫిక్ కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాము. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి, ది స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా మూమెంట్లో ఉన్నారు, మా పోలీస్ వాళ్ళు ఉన్నారు. తర్వాత అది పెట్రోలింగ్ కూడా లేన్స్ బైలెన్స్లో మేము కూడా చేస్తున్నాము. సో అక్కడ అది అట్లా అది ప్రాబ్లం, అది ఎనీ అన్లాఫుల్ యాక్టివిటీ, తర్వాత బ్రైబరీ లాగా కంప్లైంట్ వస్తే కూడా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంటాము. ధన్యవాదాలు అండి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్న, పోలింగ్ పటిష్టంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పేసి వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి చెప్తున్నారు. కెమెరామెన్ వెంకట్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, కమలాపూర్.